అక్టోబర్ 29, 2024 మంగళవారం ఎంకరేజ్ మనం మదనపల్లి మార్కెట్లో ప్రైజెస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తున్నాయి మనం ఎవరు తెలుసుకుందామండి. దేట్ చూపిస్తాను చూడండి, ఇదే ఈరోజు వచ్చిండే స్టాక్. 7:14 అయితే అవుతుందంటే 7:14 అయితే ఉంటుంది నేను తీసినప్పుడు వీడియో టైం వచ్చేసి. సో అప్పటి వరకు ఏ విధంగా స్టాక్ వచ్చింది ఏమి ఎట్లా మొత్తం 7 కవర్ చేశాను. కేవలం 4 మండీలు ఏమో తీసాను అంతే, పక్క తీయలేదు నాకు ఈ టైం లేక. సో వచ్చిన స్టాక్ ప్రకారం చెప్తాను, నేనుతో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగింది. సో ప్రెసెంట్ సూపర్ టాప్ యావరేజ్ సెకండ్ ఫస్ట్ మొత్తం ఏమి ఎట్లా మొత్తం ఏడోలో మాట్లాడుకుందాం. ఇంకా నోటిఫికేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఇంకా మీకు నోటిఫికేషన్ ఈరోజు కూడా వచ్చిండదు లేండి, నాకు తెలుసు ఆ విషయము. సో మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవ్వడం లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సో ఇవ్వడానికి సబ్స్క్రైబర్స్ టార్గెట్ వచ్చేసి 100 మంది ఏమో సబ్స్క్రైబర్స్ టార్గెట్ ఇస్తాను. సో దాంతో మనం 91,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతాం. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇవ్వడం లైక్ చేయకని చూసాంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయం క్వశ్చన్ అయితే ప్రస్తుతానికి ఈ పక్క మండి లైన్ అనేది వేలంపాటలు జరుగుతుందండి, భాగ్యలక్ష్మి మండి లైన్ జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే మనకి భాగ్యలక్ష్మి అలాగే జీపీఆర్ మండి లైన్ జరుగుతుందండి. సో సూపర్ టాప్ విషయానికి క్వశ్చన్ అయితే ప్రస్తుతానికి సూపర్ టాప్ 780 రూపాయలుగా ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్లు అయితే ఉన్నాయండి. వేలంపాట్లు ప్రారంభమైంది ఇప్పుడిప్పుడే, కేవలం 10-15 నిమిషాలు ముందరే వేలంపాట్లు అనేవి ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈ సూపర్ టాప్ ఎంతకన్నా పెరుగుతుందో లేదో చూడాలి. ఇంకా నెంబర్ 1 క్వాలిటీ జరగాల్సింది. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్లో 780 రూపాయలుగా ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్లు అయితే ఉందండి. అంత నెంబర్ 1 క్వాలిటీ ఏం కాదు, ఒక రకమైన క్వాలిటీ మాత్రమే ప్రస్తుతానికి అయితే వేలంపాట్లు అయితే జరిగింది. మీకు నెక్స్ట్ వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ దాని నోటిఫికేషన్ వస్తుంది, ఆ లైవ్ వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి మీరేం ఇబ్బంది పడదని. మీకు నెక్స్ట్ వీడియోలో మాత్రం లైవ్ వీడియోస్ ఇస్తాను, మీరు కూడా అది చూడగలరు. ఇది వచ్చేసి ఈరోజు వచ్చిండే స్టాక్ అండి, మొత్తం 7 ఇదే ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్ని. ఇంకా